హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నల్లులు మనుషుల సైజులో ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నల్లులు మనుషులను కుట్టి రక్తం తాగుతూ ఉంటాయి, అలాగే అవి కుట్టిన చోట దురద కూడా పెడుతూ ఉంటుంది. రాత్రి సమయాలలోనే ఎక్కువగా ఇవి దాడి చేస్తూ ఉంటాయి. ఇవి ఉన్న దగ్గర పడుకోవడం చాలా కష్టం. అటువంటి నల్లులు మనిషి సైజులో ఉంటే ఏం జరుగుతుందో ఒకసారి ఊహించుకోండి. బెడ్ బగ్స్ అనేవి పెద్దవిగా ఉంటే సేమ్ హర్రర్ మూవీస్ లో జంతువులు ఎలా కనిపిస్తాయో అలాగే కనిపిస్తాయి. నిజానికి బెడ్ బగ్ యొక్క ఆవరేజ్ లెంత్ వచ్చేసి 7 మిల్లీమీటర్స్ గా ఉంటుంది. ఇవి రెడిష్ బ్రౌన్ కలర్ లో కనిపిస్తూ ఉంటాయి. ఇది దాని బరువు కంటే 7 రెట్లు ఎక్కువ రక్తంని తాగగలదు. ఇవే మనిషి సైజులో ఉంటే 10 మంది రక్తం తాగినా దీనికి సరిపోదు. మనిషి సైజులో బెడ్ బగ్ ఉంటే అది పూర్తిగా 110 మంది యొక్క రక్తాన్ని తాగగలదు. రక్తం తాగినప్పుడు ఇవి మరింత పెద్దగా తయారవుతాయి. అప్పుడు ఇది సుమారుగా 2.6 మీటర్స్ పొడవు పెరుగుతుంది. ఇది ఒకటే ఇలా ఉన్నట్లయితే అన్ని కలిసి దాడి చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా వారు చేసినటువంటి రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే, 1 పేర్ ఆఫ్ బెడ్ బగ్స్ 10 వారాలలో 35,000 పిల్లల్ని కనగలవు. దీన్ని బట్టే ఒక సంవత్సరంలో వీటి సంఖ్య ఎంతలా పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇవే మనిషి సైజులో ఉంటే వీటి నుండి ఎవరూ తప్పించుకోలేరు. బెడ్ బగ్స్ మనిషిని కుట్టేటప్పుడు వాటి సలైవా ద్వారా ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని విడుదల చేస్తూ ఉంటాయి. అందుకే ముందు నొప్పి అనేది తెలియదు. 2016లో నిర్వహించినటువంటి ఒక సర్వేలో తేలిందేంటంటే, బెడ్ బగ్స్ కి యెల్లో మరియు గ్రీన్ కలర్ అంటే నచ్చదు. రెడ్ మరియు బ్లాక్ కలర్ ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఇవి ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతాయి. మనుషులను కుట్టి ఇవి ఇక్కడే దాచుకుంటూ ఉంటాయి. దీని తలపై దాడి చేస్తేనే ఇది మరణిస్తుంది. మనిషి సైజులో ఉన్నటువంటి బెడ్ బగ్స్ ని చంపాలంటే వీటి కళ్ళలోకి ఫైర్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని రోజుల్లోనే వీటి సంఖ్య అధికంగా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి మనుషులతో వీటికి పెద్ద యుద్ధమే జరగచ్చు. ఇక నిజానికి బెడ్ బగ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఇవి కంటికి కూడా కనిపించవు. ఇవి మనుషులకు కనిపించకుండా ఏదో ఒక ప్రాంతంలో దాక్కొని రాత్రి సమయాల్లో మనుషులపైకి దాడి చేస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా బెడ్ కి చుట్టుపక్కల అలాగే పిల్లోకి చుట్టుపక్కల పట్టుకుని ఉంటాయి. ఇవి చాలా కుట్టడం వల్ల రక్తం తగ్గిపోవడమే కాకుండా స్కిన్ సమస్యలు కూడా వస్తాయి. అందుకే వీటి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడే గుర్తించి ఇవి పెరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే బెడ్ బగ్స్ యొక్క దాడి నుండి మనం బయటపడి ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అలా కాకుండా వీటి యొక్క సంఖ్య పూర్తిగా పెరిగిపోతే రాత్రి సమయంలో నిద్ర లేకపోవడం వల్ల అనేక సమస్యలు చుట్టుముడతాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.